వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శోభ. వైసీపీ విస్తృత స్థాయి సమావేశంలో హెచ్ఎల్ఏ ఎమ్మెల్యే గొర్రె కిరణ్ కుమార్ పాల్గొన్నారు. శ్రీకాకుళం పట్టణంలోని ఆనందమయీ ఫంక్షన్ హాల్ నందు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థి నర్తు రామారావు గెలుపునకు మరియు పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి సీతంరాజు సుధాకర్ గెలిపించుకుంటూ పార్టీ యొక్క వ్యూహాన్ని ఖరారు చేయటకు ఏర్పాటు చేసిన వైసీపీ విస్తృత స్థాయి సమావేశంలో హెచ్ఎల్ఏ ఎమ్మెల్యే గొర్రె కిరణ్ కుమార్ పాల్గొన్నారు. కార్యక్రమంలో టీటీడీ చైర్మన్, రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి, విద్యాశాఖ మంత్రి, రీజనల్ కోఆర్డినేటర్ బొత్స సత్యనారాయణ, మంత్రులు ధర్మాన ప్రసాదరావు, శ్రీధరప్పరాజు, జిల్లా పరిషత్ చైర్మన్ ప్రియా విజయ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గ ఇన్ఛార్జ్లు, వివిధ కార్పొరేషన్ చైర్మన్లు తదితరులు పాల్గొన్నారు. సమాజంలో ఆడ మగ అనే లింగ భేదం ఉండకూడదని ఇన్ఛార్జ్ జాయింట్ కలెక్టర్ పి నవ్య తెలిపారు. సమాజంలో ఆడ మగ అనే లింగ భేదం ఉండరాదని ఇన్ఛార్జ్ జాయింట్ కలెక్టర్ పి నవ్య పేర్కొన్నారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో లింగ నిష్పత్తి, లింగ నిర్ధారణ చట్టంపై జిల్లా స్థాయి కమిటీ సమావేశంలో జాయింట్ కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ కేంద్రాల్లో సీసీ కెమెరాల పనితీరు పర్యవేక్షించాలని, ఆన్లైన్ లో అప్లోడ్ చేసేలా చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. చట్టంపై అందరికీ అవగాహన కల్పించాలన్నారు. బాలబాలికలిద్దరూ సమానమే అని ప్రతి ఒక్కరూ గ్రహించాలని తెలిపారు. లింగ నిర్ధారణ పరీక్షలు చేయటం నేరమని కుటుంబ సభ్యులకు అవగాహన కల్పించాలన్నారు. స్కానింగ్ కేంద్రాలు లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించి బహిర్గతం చేస్తున్న వారిపై క్రమశిక్షణా చర్యలు చేపట్టాలన్నారు. సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్య అధికారిని పి మీనాక్షి, ఉప వైద్య ఆరోగ్య అధికారిని డాక్టర్ బి అనురాధ, డాక్టర్ దానెడ్ శ్రీధర్, డిఐఓ ఆర్వీఎస్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. టీడీపీ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి వేపాడ చిరంజీవిని గెలిపించమని ఓటర్లను అభ్యర్థించారు. జాతీయ సైన్స్ డే సందర్భంగా రాజాం సారథిలో గల ప్రభుత్వ బాలికల హైస్కూల్లో ఇన్ఛార్జ్ హెచ్ఎం టి హేమలత, భౌతిక శాస్త్రవేత్త సివి రామన్ చిత్రపటానికి పూలమాలలు వేసి విద్యార్థులతో కలిసి నివాళులర్పించారు. అనంతరం విద్యార్థుల నైపుణ్యాన్ని వెలికితీసేందుకు మంగళవారం నాడు సైన్స్ ఎగ్జిబిషన్ నిర్వహించారు. బాలికా విద్యార్థులను ప్రతిభావంతులుగా తయారు చేస్తున్నామని సైన్స్ టీచర్ ఎన్ శశికళ, ఎం సూర్యకాంతమన్నారు. 6వ తరగతి నుండి 10వ తరగతి బాలికా విద్యార్థులు తయారు చేసిన హ్యూమన్ బాడీ, రిజర్వాయర్ డ్యామ్, డిఎన్ఏ లిఫ్ట్, బ్రెయిన్ డిటెక్టర్లు ఎంతగానో ఆకర్షించాయి. విద్యార్థులకు సైన్స్ క్విజ్, సైన్స్ పేరు, డయాగ్రామ్స్, రోల్ మోడల్స్ మరియు సైన్స్ పట్ల అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. సైన్స్ ఎగ్జిబిషన్ కార్యక్రమంలో గెలుపొందిన బాలికా విద్యార్థులకు టీచర్స్ బహుమతులు ప్రదానం చేసి విద్యార్థులను అభినందించారు. వైసీపీ నియంత పాలనను గట్టి దింపుతామని మాజీ మంత్రి కొండ్రు మురళీమోహన్ ధీమా వ్యక్తం చేశారు. మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ రాజాం నియోజకవర్గ ఇన్ఛార్జ్ కొండ్రు మురళీమోహన్ ఆధ్వర్యంలో రేగడి మండలం సోమరాజుపేట గ్రామంలో సోమవారం నాడు మాజీ సర్పంచ్ బూడి ఆదినారాయణ, వైస్ సర్పంచ్ సుంకరి హరికృష్ణ, మాజీ డీలర్ సుంకరి అప్పలనాయుడు, కె తవిట్నాయుడు, డి ప్రకాష్ రావు, బి సత్యనాయుడు తదితర గ్రామ పెద్దల ఆధ్వర్యంలో 1000 మంది వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. 2 కిలోమీటర్ల నుంచి గ్రామం పొడవున ఇన్ఛార్జ్ కొండ్రి మురళీమోహన్ కు గ్రామ ప్రజలు ఘనంగా స్వాగతం పలికి సభా ప్రాంగణం వరకు ఊరేగింపుగా వెళ్లి స్వాగతం పలికారు. గ్రామంలో వైసీపీ నాయకులకు తెలుగుదేశం పార్టీ కండువా వేసి తెలుగుదేశం పార్టీలోకి కొండ్రు ఆహ్వానించారు. కొండ్రు మాట్లాడుతూ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలపై ఘాటుగా విమర్శించారు. వైసీపీ నియంత పాలనను గద్దె దించే వరకు పోరాటం ఆగదని కొండ్రు మురళీమోహన్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. రాష్ట్రంలో గ్రామాభివృద్దికి కేంద్రం నుంచి వచ్చిన నిధులను దారి మళ్లించడంతో పాటు గ్రామాలు అభివృద్దికి నోచుకోక కుంటుపడ్డాయని, సీఎం తన అనాలోచిత నిర్ణయాలతో నియంత పాలనను కొనసాగిస్తున్నారని అన్నారు. వైసీపీ ప్రభుత్వ పాలనలో రాష్ట్రంలో ఏ ఒక్క వర్గం అభివృద్ది చెందకపోవడం మరియు మౌలిక సదుపాయాలు లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ తయారు చేశారని కొండ్రు వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ఉద్యోగాలు లేక నిరుద్యోగ సమస్య పెరిగిందన్నారు.
వైసీపీ ప్రభుత్వం అన్ని రంగాల్లో వైఫల్యమైందని విమర్శలు చూపించారు. ఆంధ్రప్రదేశ్ ను సంక్షోభ పరిస్థితుల్లోకి నెట్టి అప్పుల ఊబిలోకి నెట్టారని అన్నారు. ఏపీకి 30,000 పైగా భారీ పరిశ్రమలు వస్తాయని చెప్పి ఉన్న పరిశ్రమలను నిలబెట్టుకోలేకపోతున్నారని, రాష్ట్రానికి వచ్చే పెట్టుబడులు మొత్తం పక్క రాష్ట్రాలకు పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అడ్డగోలుగా నిత్యావసర ధరలు, ఇసుక మాఫియా, రాష్ట్రంలో తీవ్రమైన తాగునీటి సమస్య, రైతులు పండించే పంటలకు గిట్టుబాటు ధర లేక రైతులు నష్టపోతున్నారని, నిలకడలేని పాలనను చేస్తున్నారని కొండ్ర మురళీమోహన్ సీఎంపై మండిపడ్డారు. జగన్ పాదయాత్ర సమయంలో 3,000 కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చి విస్మరించారని కొండ్రు మండిపడ్డారు. టీడీపీ హయాంలో ఎప్పటికప్పుడు భూసార పరీక్షలు నిర్వహించి రైతులకు ఏ పంటలు వేసుకోవాలో సూచనలు చేశామని అన్నారు. ఇప్పుడు ఆ విధానమే లేదని అన్నారు. టీడీపీ ప్రభుత్వం ఏర్పడగానే రైతు సమస్యల పరిష్కారానికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వగలమని కొండ్రు భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కలవట సాగర్ పాల్గొన్నారు. రేగడ అందల వలస ఉన్నత పాఠశాల జీవశాస్త్ర ఉపాధ్యాయుని ఉమా మహేశ్వరికి జాతీయ స్థాయి అవార్డు లభించింది. జాతీయ స్థాయిలో సారాబాయి టీచర్ సైంటిస్ట్ అవార్డుకి రేగడి సైన్స్ ఉపాధ్యాయుని బోరవెల్లి ఉమామహేశ్వర్ ఎంపికయ్యారు. దేశవ్యాప్తంగా వేలాది మంది ఉపాధ్యాయులు పోటీ పడిన సారాబాయి టీచర్ సైంటిస్ట్ నేషనల్ అవార్డుకు జిల్లా పరిషత్ రేగడి అందల వలస ఉన్నత పాఠశాల జీవశాస్త్ర ఉపాధ్యాయుని బోరవెల్లి ఉమామహేశ్వర్ ఎంపిక పట్ల మండల విద్యాశాఖ అధికారి ఎం వరప్రసాదరావు, హెచ్ఎం రామినాయుడు, పాఠశాల ఉపాధ్యాయ బృందం ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా హెచ్ఎం రామినాయుడు అవార్డు గ్రహీత ఉమామహేశ్వరి స్థానిక విలేకరులతో మాట్లాడుతూ విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించడానికి జాతీయ, రాష్ట స్థాయిలో, పాఠశాల స్థాయిలో ఆమె చేపడుతున్న వివిధ కార్యక్రమాలను ఇస్రో, డిఎస్టీ, ఎన్సీఈఆర్టీ సైంటిస్టులు జ్యూరీ సభ్యులుగా ఇంటర్వ్యూ నిర్వహించి ఈ అవార్డుకు ఎంపిక చేశారని తెలిపారు. ఈ అవార్డుకు 3 స్థాయిల్లో ఎంపిక ప్రక్రియ ఆన్లైన్ లో నిర్వహించారు. ఈ మేరకు అవార్డు టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి వేపాడి చిరంజీవిరావును అత్యధిక మెజార్టీతో గెలిపించాలని టీడీపీ నాయకులు కోరారు. ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ అభ్యర్థిగా వేపాడి చిరంజీవిరావుకి మొదటి ప్రాధాన్యత ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ తెలుగుదేశం పార్టీ రాష్ట కార్యదర్శి కిల్లి వేణుగోపాలస్వామి, నర్సనపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ బైరి భాస్కర్ రావు, పార్లమెంట్ రైతు కార్యదర్శి పోలాకి యూనిట్ ఇన్ఛార్జ్ లుకలాపు రాంబాబు, పోలాకి మండల ఉపాధ్యక్షులు ఉప్పాడ అప్పలరెడ్డి, గ్రామ కమిటీ అధ్యక్షులు లుకలాపు రాంబాబు, చిట్టి సింహాచలం రమణ పట్నాయక్ మరియు ఎర్రయ్య కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
బాలాకి ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్, కళాశాల సిబ్బంది, అధ్యాపకులు వీరిని కలిశారు. ప్రభుత్వ హైస్కూల్ పోలీస్ కాన్పుల్లో మరణించిన ఉద్యమకారులకు ఘన నివాళులు అర్పించిన టెక్కలి జనసేన ఇన్ఛార్జ్ కణితి కిరణ్. సంతబొమ్మాళి మండలం పోతినాయుడుపేట గ్రామంలో 2011 ఫిబ్రవరి 28న జరిగిన పోలీస్ కాల్పుల్లో మరణించిన ఉద్యమకారులకు టెక్కలి జనసేన ఇన్ఛార్జ్ కణితి కిరణ్ ఆధ్వర్యంలో జనసేన నాయకులు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కణితి కిరణ్ మాట్లాడుతూ జీవో నెంబర్ 1108ని వెంటనే రద్దు చేయాలని, ఉద్యమకారులపై అక్రమంగా బనాయించిన పోలీస్ కేసులు బేషరతుగా ఉపసంహరించుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గతంలో తన పాదయాత్రలో భాగంగా ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్ రెడ్డి నాడు టెక్కలిలో 2018 డిసెంబర్ 21న ఈ ప్రాంత పర్యటనలో ఈ ప్రాంత వాసులకు ఇదే హామీ ఇచ్చారని, నేడు వారు అధికారంలోకి వచ్చి సుమారు 4 ఏళ్లు గడుస్తున్నా ఎందుకు హామీలు నెరవేర్చలేదని డిమాండ్ చేశారు. తమ జనసేన ప్రభుత్వం వచ్చిన వెంటనే 1108 జీవోను రద్దు చేసి ఉద్యమకారులపై పెట్టిన కేసులు కూడా రద్దు చేస్తామని కణితి కిరణ్ తెలిపారు. నర్సనపేట శ్రీ జ్ఞాన జ్యోతి పాఠశాలలో ఘనంగా సైన్స్ డే నిర్వహించారు. నర్సనపేట మారుతి నగర్ లో ఉన్న శ్రీ జ్ఞానజ్యోతి పాఠశాలలో ఘనంగా జాతీయ సైన్స్ డే నిర్వహించారు. ముందుగా మండల విద్యాశాఖ అధికారి ఉప్పాడు శాంతారావు చేతుల మీదుగా సైన్స్ డే ప్రాజెక్టులను ప్రారంభించారు. గత 2 రోజులుగా పిల్లలతో చేసిన ప్రాజెక్టులను చూసేందుకు పిల్లల తల్లిదండ్రులు ఆసక్తిగా పాల్గొన్నారు. దాదాపు 150 ప్రాజెక్టులతో అత్యంత ఘనంగా సైన్స్ డే నిర్వహించారు. భావితరాలకు విజ్ఞాన శాస్త్రం వల్ల జరిగే లాభ నష్టాలను పాఠశాల యాజమాన్య సభ్యులు రామారావు భాస్కర్ రావు వివరించారు. శ్రీకాకుళం జిల్లా హెచ్చర్ల నియోజకవర్గంలోని రణస్థలం మండలం పైడిభీమవరం పంచాయతీ వరిసాం గ్రామానికి చెందిన వీరు బాలకృష్ణ సోమవారం హత్యకు గురైన విషయం తెలిసిందే. దీంతో హత్య చేసిన వ్యక్తులను అరెస్టు చేసి నిందితులను మంగళవారం డీఎస్పీ మహేంద్ర మీడియా ముందు ప్రవేశపెట్టారు. సందర్భంగా డీఎస్పీ మహేంద్ర మాట్లాడుతూ గ్రామానికి చెందిన కె వెంకటరమణ అనే వ్యక్తి ప్రధాన నిందితుడుగా తెలిపారు. ఆయన అదే గ్రామానికి చెందిన అఖిల్ రాము అనే ఇద్దరితో కలిసి ఈ అభాయిత్యానికి పాల్పడినట్టు నిర్ధారించారు. బాలకృష్ణ వెంకటరమణ ఇద్దరు మంచి స్నేహితులని, అయితే బాలకృష్ణ భార్యతో వెంకటరమణ అక్రమ సంబంధం పెట్టుకోవడంతో ఈ హత్య జరిగినట్లు ఆయన స్పష్టం చేశారు. సుమారు 11:30 ఆ టైం, ఆ టైంలో అతన్ని నలికాల నుంచి అతను పీక పట్టుకుని
చేత్తో బలంగా గుద్దటం, మిగతా ఇద్దరేమో అతని కాళ్ళు పట్టుకోవడం, అలా ముగ్గురు కలిసి తన్ని అక్కడే చంపేయడం జరిగింది. దీనికోసం వాళ్ళు గ్లోవ్స్ కూడా కొనుక్కున్నారు. కొనుక్కుని అలాగే కళ్ళు తెచ్చిన డబ్బా, ఇవన్నీ కూడా కొంచెం దూరంలో మన ఇప్పుడు ఇదంతా జరిగింది. మన ఈ నేపథ్యంలో బాలకృష్ణను అడ్డు తొలగించుకోవాలని వెంకటరమణతో కలిసి బాలకృష్ణ భార్య ఈ పథకం రచించినట్లు తెలిపారు. దీంతో బాలకృష్ణ భార్యతో పాటు మరో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఎస్ఎస్ న్యూస్.